మా నాన్న నా పెళ్ళి నాకు చెప్పకుండానే కుదిర్చాడు, అందుకే ఎదిరించి వచ్చేసాను. అంటే ఆ అబ్బాయి నువ్వు చూడకుండా? ఆ చూశాను, ఓ మోస్తారుగా ఉంటాడు. ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడని ఒక్కడే కొడుకని ఈ సంబంధం కుదిర్చారు. అన్ని విధాలు అనుకూలంగా ఉందని నిర్ణయం తీసుకున్న మీ నాన్నను అభినందించవలసింది, పోయి ఎదిరించి రావడమా? అంటే నాకు ఇష్టం లేకపోయినా నాన్న చెప్పినట్టు వినాలా? అంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అంటే నేను ప్రేమిస్తున్నాను, తను ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు. స్వప్న, ఎదుటివారి అభిప్రాయాలు తెలుసుకోకుండానే పెద్దవాళ్ళని వ్యతిరేకించడం నీ అవివేకం అవుతుంది. అంటే నాకు ఇష్టం లేకపోయినా పెద్దలు చెప్పే పెళ్లి చేసుకుంటే నా బ్రతికి ఏమైపోవాలి? నాకంటే కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయా లేదా? స్వప్న, ఏ వ్యక్తికైనా ఆశలు ఆశయాలు ఉండడం సహజం. కానీ మీ నాన్న నీ ఆశల్ని అడియాశలు చేసే మూర్ఖుడు కాదు. మీరన్నది నిజమే కావచ్చు, కానీ నా జీవితం గురించి నేను నిర్ణయం తీసుకుంటే తప్పేముంది? అయినా ముక్కుసూటిగా ఒక మాట అడుగుతున్నాను, నాపై మీ అభిప్రాయం ఏంది? సదాభిప్రాయమే. నేను అడిగేది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. స్వప్న, ప్రేమంటే నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు? రెండు మనసులు కలిస్తేనే ప్రేమ ఏర్పడుతుంది, పైగా నిన్ను ఏనాడు ఆ దృష్టితో చూడు. అలాంటిది నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఇలా అడగడం స్వప్న, తక్కువ ఎక్కువ అన్నది కాదు ప్రశ్న. నువ్వన్నట్టే ఎవరి ఆశయాలు వారికి ఉంటాయి. నాకు అమ్మ లేకపోయినా నాన్నున్నాడు, నా ఆశయాలు తీర్చగలడనే నమ్మకం నాకుంది. అందుకే ఆయన మాట వింటాను. నువ్వు కూడా నాలాగే తల్లి లేని బిడ్డ, నీ నాన్నను నమ్ముకుంటే నీకు న్యాయమే జరుగుతుంది. అసలు నాన్న అంటే ఏమనుకున్నావు? నాన్న అంటే ఒక ఆకాశం, తల వంచని ఒక శిఖరం, ఆయన ఒక కల్ప వృక్షం, ఒక మార్గదర్శి. నాన్నకు అధికారం ఆధిక్యమే కాదు, జీవితాంతం వెన్నంటూ ఉండే నీళ్ళలాంటి ఒక తోడు నాన్న. జన్మనిచ్చేది అమ్మైనా జీవితాన్నిచ్చి జీవన సమరంలో తోడుండి నడిపించేది మాత్రం నాన్న. కష్టాల కడలిలో తోడుండి చేయితనిచ్చి తీరానికి చేర్చేది నాన్న. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా నాన్న దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లలాగే భావిస్తాడు. అందుకే ఒక స్నేహితుడిగా శ్రేయోభిలాషిగా నీకు చెప్పేది ఒకటే, నీవు ఎదిరించి వచ్చినా క్షమించే గుణం ఆయన. ఆయన కుదిర్చిన సంబంధంలో నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి బాగా ఆలోచించు. అపరిచితులైన వాళ్ళతో కాపురం చేస్తూ అన్యూన్యంగా ఎన్నో కాపురాలు ఉన్నాయి. నాన్నను ఆలోచించి అర్థం చేసుకుంటే నీ జీవితం సుఖమయమవుతుంది. హితుడిగా సన్నిహితుడిగా ఇంతకన్నా ఇంకేం చెప్పాలి? నిర్ణయం నీది, బాగా ఆలోచించుకో స్వప్న. ప్రకాష్ గారు, నాన్నగారి గురించి ఇంత వివరంగా చెప్పాక కూడా ఆయన అర్థం చేసుకోలేనప్పుడు నా బ్రతుకి అర్థమే లేదు. నా పిచ్చి ఆలోచనలకు స్వస్తి చెప్పి మీరు చెప్పినట్టుగానే ముసుకున్నాను.